ఈరోజు మనము వీరభద్ర స్వామి యొక్క వీరభద్ర సర్వేశ్వరి మంత్ర సాధన గురించి తెలుసుకుందాము. ఈ వీరభద్ర స్వామి మనకందరికీ తెలిసినట్టుగానే దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి యోగాగ్నిలో పడటం వలన శివునికి ఆ విషయం తెలిసి అత్యంత క్రోధంతో తన జటాజూటంని ఆ కైలాస పర్వతం కేసి కొడతాడు. అప్పుడు ఈ వీరభద్ర జననం జరుగుతుంది. ఈయన శివుడు జటాజూటం నుంచి పుట్టినవాడే కాబట్టి ఈయన ఎప్పుడు శివుడి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ ఉంటాడు. చూడటానికి ఈయన రూపం చాలా క్రోధముగా భయంకరముగా ప్రళయాగ్నిలాగా ఉంటుంది. ఈయనకు మూడు కళ్ళు సూర్య తేజస్సుతో నిప్పులు కురిపిస్తూ ఉంటాయి. అగ్నికీలల వంటి జటాజూటములతో నల్లని శరీర వర్ణముతో ఈ వీరభద్ర స్వామి ఉంటాడు. శివుడు ఈయనను తన జటాజూటముల నుండి పుట్టించటం వలన ఈయన జటలు అగ్నిపర్వతంలో పేలినప్పుడు అనగా అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చే లావాతో సమానమైన శక్తి కలవిగా ఉంటాయి. ఈ వీరభద్రుడు మెడలో వీరముండమాలతో ఉంటాడు. అలాగే ఈ వీరభద్రుడు మెడలో నరముండమాలతో ఉంటాడు. ఈయన వివిధ రకములైన అస్త్రశస్త్రములు ధరించి ఎల్లప్పుడూ యుద్ధముకు సిద్ధముగా ఉంటాడు. ఈ వీరభద్రుడి రూపం భయంకరంగా ఉన్నా ఈయన శివస్వరూపమే కావటం వలన ఈయన సకల శుభాలను ఇవ్వగలిగినటువంటి దైవం. ఈ వీరభద్రుడు కూడా శివుడిలాగే బోళాశంకరుడు అనమాట. త్వరితంగా ప్రసన్నుడు కాగలడు. అటువంటి ఈ వీరభద్రుడు మంత్రాలలోకెల్లా తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి వీరభద్ర సర్వేశ్వరి మంత్రము గురించి ఈ రోజు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ వీరభద్ర సర్వేశ్వరి మంత్రము స్వయం సిద్ధము కలిగినది. అనగా ఇది వరకటి ముందే దేవతల చేత ఉపాదింపబడి మహర్షుల చేత ఉపాదింపబడినటువంటి స్వయం సిద్ధ మంత్రము. ఈ కాలములో అత్యంత వేగముగా ఈ మంత్రము సిద్ధిస్తుంది అని చెప్పుటలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. అత్యంత శీఘ్రగతిన లభించే కొన్ని మంత్రములు ఉంటాయి. అటువంటి వాటిలో పంచముఖ ఆంజనేయ మంత్రం ఒకటి, చండనారసింహము, దక్షిణకాళి మంత్రము, శ్రీ ధూమావతి మాత యొక్క మంత్రము, తదనంతరం ఈ వీరభద్ర సర్వేశ్వరి సాధనా మంత్రము అత్యంత వేగముగా కలియుగమున సిద్ధిని వసంగగలవు. ఈ మంత్రము చేసిన సాధకులకు వారి యొక్క ప్రమేయము ఏమీ లేకుండానే అనగా వారు శత్రువులకి చెడు జరగాలి అని అనుకోకుండానే వారి యొక్క శత్రువులు ఈ వీరభద్ర స్వామి యొక్క శక్తి వలన చాలా త్వరితగతిన వారి యొక్క శక్తిని కోల్పోవటం జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా క్రూర మృగాల వలన కానీ సర్పముల వలన కానీ మానవుల వలన కానీ ప్రకృతి వైపరీత్యముల వలన కానీ సాధకునికి ప్రమాదము ఏర్పడినప్పుడు ఈ మంత్రమును 7 మార్లు చదువుకున్న వెంటనే ఆ ప్రమాదములు ఈ సాధకునికి తొలగిపోతాయి. ఏ విషయములో అయినా అనగా మానవుల వలన కానీ మృగాల వలన కానీ ప్రకృతి వైపరీత్యముల వలన కానీ ఈ మంత్ర సాధకునికి ఎటువంటి ప్రాణహాని జరుగుతుంది. కాలమృత్యువు తప్ప ఇతనిని ఏది ఏమీ చేయలేదు అని చెప్పటలో ఎటువంటి అతిశయోక్తియును లేదు. ఇది కేవలము ఈ మంత్రము కేవలము పురుషులు మాత్రమే చేయవలెను, అనగా మగవారు మాత్రమే చేయవలెను. స్త్రీలు ఈ మంత్ర జపము చేయకూడదని శాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. ఇక ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమన్నా, ఇది స్వయం సిద్ధ మంత్రం కావున దీనికి ప్రత్యేకించి గురువు అవసరం లేదు. కేవలము వీరు శివాలయమునకు వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్రము పారాయణ చేసి శివునికి సాష్టాంగ నమస్కారము చేసి ఆయనే గురువుగా భావించి అక్కడ చేయవలసినది. మొదలుపెట్టినప్పుడు ఈ మంత్రము శివాలయమునందే ప్రారంభింపవలెను. తదనంతరం వారి గృహమునందు ఏకాంత ప్రదేశమునందు కూర్చుని ఈ మంత్రము క్రమము తప్పకుండా అనగా ప్రతి దినము 10 మాలలు అనగా 1080 మార్లు ఈ మంత్ర జపము 10 రోజుల్లో 10,000 మార్లు పూర్తి చేయవలెను. 11వ రోజు ఈ వీరభద్ర మంత్రము సంపుటితో రుద్రపాశుపత అభిషేకము చేయించుకొనవలేను. తదనంతరం ఈ మంత్రమును నిత్యము 108 మార్లు జపించిన ఆ సాధకునికి
సిద్ధిని ఈ మంత్రము ఉపసంగగలదు. అనగా ఆ సాధకునికి రక్షక వీరభద్రుడు ఎల్లప్పుడూ ఛాయారూపమున వెనువెంటనే ఉంటాడు. ఈ మంత్రము ఒకసారి సిద్ధించిన పెదప ఆ జాతకుని మీద నవగ్రహ దోషములనేవి ఉండవు, అపముచ్చు దోషములు ఉండవు, ఈతి బాధలు అనేవి ఉండవు అని ఈ విషయము తంత్రగ్రంథాల్లో నొక్కి వక్కానించబడినది. అయితే ఇందు ఒక నియమం మాత్రం ఉన్నది. ఈ వీరభద్ర మంత్రం ధర్మమైన కోరికలు మాత్రమే కోరవలయను, ఇతరుల యొక్క చెడును కోరుకుని చేయకూడదు. ఎందువలనగా ఈ మంత్రము స్వతసిద్ధముగానే సాధకుని యొక్క సకల బాధలను సకల శత్రువులను తుడిచిపెట్టిస్తుంది. ఈ మంత్రము స్వతసిద్ధముగానే ఆ వీరభద్రుని యొక్క అనుగ్రహం వలన సాధకుని యొక్క సకల శత్రువులను బాధలను దారిద్ర్య బాధలను ఇటువంటివి రూపుమాపుతుంది. అందువలన వ్యక్తిగతంగా వీరు ఒకరు చెడును ఆశించి కానీ ఒక శత్రువు యొక్క నాశనము కోరుకుని ఈ మంత్రము చేయరాదు. ఈ విషయం ఎందుకు ఇంత గట్టిగా చెప్పుచున్నామన్నా, ఈ మంత్రము ఎటువారి చెడును కోరుకుని చేసిన ఎడల సాధకునికి ప్రమాదము జరుగును, అనగా వీరభద్రస్వామి ఆగ్రహించగలడు. ఈ విషయము కూడా తంత్రశాస్త్రమునందే చెప్పబడి ఉన్నది. అలాగే వీరు స్త్రీలను దుర్భాషలు ఆడకూడదు, అధర్మము అనగా అధర్మమును ఆచరించకూడదు. ఇప్పుడు ఆ వీరభద్ర సర్వేశ్వరి మంత్రము, ఆ మంత్రం యొక్క ధ్యాన శ్లోకము తెలుసుకుందాం. ధ్యానం. రుద్రం రౌద్రావతారం హుతవహు నయనం చోర్ధ్వకేశం సుదంష్ట్రం వ్యోమాంగం భీమరూపం కినికిని రభసజ్వాల మాలావృతాంగం భూత ప్రేతాధినాథం కరకమలయుగే ఖడ్గపాత్రే వహంతం వందే లోకైక వీరం త్రిభువన వినుతం శ్యామలం వీరభద్రం. ఇది ధ్యానశ్లోకం. ఇది చేసుకుని మనస్సులో వీరభద్రస్వామికి నమస్కారము చేసుకుని ఇక మంత్రం జపించవలెను. మంత్రము ఓం హం ఠహ 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 సైం చాం ఠం ఠహ 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 హ్రహ హ్రౌం హ్రౌం హ్రైం క్షైం క్షోం క్షైం క్షం హ్రౌం హ్రౌం క్షైం హ్రీం స్మాం ధ్మాం స్త్రీం సర్వేశ్వరీ హుం ఫట్ స్వాహ. ఇప్పుడు మంత్రం గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఏ సాధకుడైనా ఈ రకంగా 10,000 మార్లు 10 రోజుల్లో చేయలేడు, తన అశక్తుడు అని అనుకున్న ఎడల ప్రతి మనిషి అనగా ప్రతి పురుషుడు ఈ మంత్రమును నిత్యము వారికి తోచినట్టుగా 27 మార్లు కానీ 54 మార్లు కానీ 108 మార్లు కానీ జపించుకోవలేము. ఏ రోజున 10,000 మార్లు పూర్తవుతుందో ఆ రోజు నుంచి ఈ మంత్రం వారికి ఫలితం ఇవ్వటం మొదలు పెడుతుంది. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవలేను, ఏ ఒక్కరోజు కూడా మంత్ర జపం ఆపకూడదు. మొదటి రోజు 27 మొదలు పెడితే 10,000 మార్లు పూర్తి అయ్యేంత వరకు 27 మార్లు మాత్రమే చేయవలను. హెచ్చు తగ్గులు చేసిన మళ్ళీ మొదలు పెట్టవలసి ఉంటుంది. అనగా మొదట చేసింది నిష్ఫలం అవుతుంది. ఇలా నాకు 10,000 మార్లు అవసరం లేదు, నిత్యము 108 సార్లు చేసుకుంటే ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా వీరభద్రస్వామి ఇస్తాడు. కానీ మొదటిసారి వచ్చినంత ఫలితం రాకపోయినా ఫలితం మాత్రం ఖచ్చితంగా ఆయన ఇవ్వగలడు. అన్ని విధములుగా శుభం మీకు కలుగుతుంది. ఈ విషయమంతా తంత్రశాస్త్రం నందు నొక్కి వక్కాడించబడినది. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు.